हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं टापिक मिक्स्ड कंटेंट उंटे मोनेटाइजेशन अवुतुंदा लेदा अनेदी मन टापिक इंका लेट एंदुकु मन मन वीडियो लोकि वेल्लिपोदाम। ओके फ्रेंड्स असल मोनेटाइजेशन अंटे एंटिदि अनेदी मनकु मुंदु तेलियाली ఎందుకంటే మనం ఒక కంటెంట్ని పెడుతున్నప్పుడు మోనటైజేషన్ అనేది తెలియకుండా కంటెంట్ ఎందుకు పెడతా అనేది అర్థం కాదు కదా, అందుకు మోనటైజేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీది ఒక యూట్యూబ్ పెట్టిన కండిషన్స్ ప్రకారం మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే మోనటైజేషన్ అనేది ఎనేబుల్ కావాలి, కాబట్టి మనకు 4000 వాచింగ్ అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ వాటికి అవసరం। కానీ మనం కొందరికి ఏమో డౌట్ ఉంటుందన్నమాట, నేను ఈ టాపిక్ పెడుతున్నా ఆ టాపిక్, ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు నేనేమో టెక్నికల్ వీడియోస్ అంటే యూట్యూబ్ వాళ్ళకు సలహాలు ఇచ్చే వీడియోస్ చేస్తున్నా కదా, దాంట్లో నేను కొన్ని ఎట్లా చెప్పొచ్చు కొన్ని నేను వేరే అంటే ఇప్పుడు కొన్ని ఫౌండేషన్ నుంచి మనకు ఒక ఫౌండేషన్లో మనం జాయిన్ అయితే మనం మనీ ఎట్లా సంపాదించవచ్చు అనే వీడియోస్ నేను కొన్ని చేసినా అనుకోండి, అప్పుడు నా ఈ వీడియో ఆ వీడియో కొంచెం సపరేట్ సపరేట్ కదా అన్నప్పుడు ఆ రెండింటిని కలిపితే నాకు మోనటైజేషన్ అవుతుందా అనేది నాకు డౌట్ అనుకోండి, నా డౌట్. అలాగే కొందరికి డౌట్ ఉంటుంది కదా, మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల నా మోనటైజేషన్ అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ మెయిన్ మనం ఒకటి అర్థం చేసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే యూట్యూబ్ పెట్టిన కండిషన్స్ ప్రకారం మనకు రెండే కండిషన్స్, ఒకటి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్, అవి ఉంటేనే మోనటైజేషన్ ఓకే. అంటే అవి కండిషన్స్, ఆ రెండు కండిషన్స్. ఇంకోటి మనకాడ వీక్ మిక్స్డ్ కంటెంట్ అనేది కండిషన్ పెట్టలేదంటే అర్థం ఏంటి, మనకు అవి ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు అని. అంటే మీరు ఎన్ని రకాల వీడియోస్ అయినా ఒక ఛానల్లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వంట చేసేటోళ్ళు ఇప్పుడు వంట చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు వంట చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు వంట గురించి చెప్పవచ్చు. కానీ కొందరు ఏం చెప్తారు, ఫేస్ని క్లియర్ చేసుకునే వాటి గురించి, లేకపోతే ఫేస్ మాస్క్ గురించి, కొన్ని న్యాచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా వాటి గురించి కూడా చెప్తుంటారు కదా. అలా చెప్పడం వల్ల ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు దానివల్ల డౌట్ పడే అవసరం కూడా లేదు. కానీ ఆడ మీకు మిస్టేక్ ఏమవుతుందంటే, మీరు ఒక నాకు మోనటైజేషన్ అవుతుంది కదా, కంటెంట్ బాగున్నా బాగాలేకపోయినా నేను కంటెంట్ ఎన్ని పెట్టినా నాకు మోనటైజేషన్ అవుతుంది కదా అని మీరు ఒకలా తప్పుగా అనుకో ఒకలా అదే కరెక్ట్ అనుకొని, మీరు ఒకవేళ మీకు ఇష్టం వచ్చిన కంటెంట్లన్నీ మిక్స్గా పెడుతున్నారనుకోండి మీకు ప్రాబ్లం ఉండదు, కానీ మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ వల్ల మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను టెక్నికల్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి కొంచెం కొందరికి టెక్నికల్ వీడియోస్ అవసరం ఉంటాయి, దాంట్లో నాది కొంచెం క్లియర్గా ఉండు, నాది కొంచెం అర్థమయ్యో, నాలో కొంచెం ఉన్నాయి వాటికి వాళ్ళు కొంచెం యూజ్ అయ్యో, వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ నేను కొన్ని రోజులు టెక్నికల్ వీడియోస్ చెప్పి మధ్యలో ఇవి కొన్ని ఫౌండేషన్ నుంచి మనీ ఎట్లా యాడ్ చేయాలి, లేదా గ్రూపింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, అలాగే నేను కొన్ని వేరే వీడియోస్ అప్లోడ్ చేసిన అనుకోండి, వాళ్ళ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే నేను అనుకున్నది ఒకటి, తను అప్లోడ్ చేసేది ఒకటి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొంచెం త్వరగా రావట్లేదు, అంటే నేను టెక్నికల్గా అనుకుంటున్నా కాబట్టి నాకు వీడియోస్ తొందరగా రావట్లేదు అనుకోని వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అక్కడ మీకు ఏం జరుగుతుందంటే సబ్స్క్రైబర్స్లో మీకు ర్యాంక్ స్టెప్ పడుతుంది, అంటే తగ్గుకుంటూ వస్తుంది. అందుకు మెయిన్గా మీరు ఏం చేయండి అంటే ఎలా అయినా చేయండి, ఏ కంటెంట్ అయినా పెట్టండి, అంటే రెండింటికి సిమిలర్గా ఉన్నాయి పెట్టండి, ఏం ప్రాబ్లం ఉండదు, సబ్స్క్రైబర్స్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారంటే నాకు ఇది తెలియదు, అది కూడా తెలుసుకుందాం పెట్టింది కదా చూద్దాం తెలుసుకుందాం అనుకుంటారు, అట్లా పెట్టండి, సిమిలర్గా ఉండని పెట్టండి. కానీ ఏది మీకు ఏది గుర్తొస్తే అది పెట్టకండి, ఏది గుర్తొస్తే ఏది, లేకపోతే మీ దగ్గర ఏదైతే నాకు ఇలా టాపిక్ లేదు కదా ఇది పెట్టేద్దాం పట్టు ఏమవుతుంది అనుకుని మాత్రం పెట్టకండి. అవి పెట్టడం వల్ల మీకు కొంచెం సబ్స్క్రైబర్స్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. ఇవంతా వదిలేస్తే మీరు ఒకటే కంటెంట్ పెట్టుకోండి, లేదా మిక్స్డ్ కంటెంట్ సిమిలర్ కంటెంట్స్ ఎన్ని పెట్టినా ఎలాంటివి పెట్టినా మీ మానిటైజేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పక్కా మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇదొకటి కండిషన్స్, మనకి ఇలాంటి కండిషన్స్ పెట్టలేదు కాబట్టి మనకు మానిటైజేషన్ దగ్గర ఇలాంటి కండిషన్స్ ఉండవు, కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. మోనటైజేషన్ మీరు ఎన్ని మిక్స్డ్ కంటెంట్స్ పెట్టినా మోనటైజేషన్ అనేది అవుతుంది. కానీ మీరు సబ్స్క్రైబర్ని కోల్పోకూడదు, మీ వాచింగ్ టైం కోల్పోకూడదు అనుకుంటే మాత్రం మిక్స్డ్ కంటెంట్స్ ఎక్కువగా పెట్టకుండా మీరు ఏ టాపిక్ అయితే తీసుకున్నారో ఫస్ట్ నుంచి అదే కంటెంట్ని పెట్టడానికి మాత్రం ట్రై చేయండి, దానివల్ల మీ సబ్స్క్రైబర్స్కి కానీ మీకు కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ మీలో నెగిటివ్ చూడకూడదు, మీరు పాజిటివ్ తెప్పించుకోవాలి. కాబట్టి
మీరు మెయిన్గా ఉన్న కంటెంట్ని పెట్టండి. మీరు ఏ కంటెంట్ నుంచి ఫస్ట్ నుంచి అయితే కంటిన్యూ అవుతున్నారో అదే కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కానీ దేనికి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీ మోనటైజేషన్ ఈజీగా అయిపోతుంది. పెట్టండి కానీ సిమిలర్ కంటెంట్ తక్కువ తక్కువ పెట్టండి, అంటే దానికి సిమిలర్గా ఉంది ఇది తెలుసుకున్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అది కూడా తెలుసుకోవాలి అనుకున్న వీడియోస్ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే కొన్ని వర్డ్స్ అయితే నేను చెప్పినాని నా ఫీలింగ్, అవి ఒకవేళ మీకు నచ్చినట్లుంటే లేకపోతే మీకు అది తెలియకపోయినా తెలుసుకున్నట్లయితే మా ఛానల్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఇలాంటి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.